రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడమే వైసీపీ లక్ష్యమని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అసెంబ్లీ జగన్ లోటస్ పాండ్ కాదని బొండా ఉమా అన్నారు. ప్రత్యేక హోదాపై చర్చకు మేము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ సభ జరగకుండా భావిస్తోందని, వైసీపీ ఎక్కడైనా మారాలి అని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని బొండా ఉమా సూచించారు. రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడదామని చెప్పి చూస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సభా సాంప్రదాయాలు లేవు, సభా విలువలు లేవు, సభకు ఉన్నటువంటి రూల్స్ని పాటించరు. ఎంతసేపు ఒక మొండివాడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినట్టే ఈ సభ జరగాలి, నేను చెప్పినట్టే ఈ శాసనసభ ఉండాలి అనుకునే మనస్తత్వంతో ఇవాళ ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఇది ప్రజలు హర్షించరని తెలియజేస్తా ఉన్నాం. ఇదేమి నీ లోటస్ పాండ్ కాదని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. సభకి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, విలువలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. వీటన్నిటిని పాటించవలసిన బాధ్యత కూడా ప్రతిపక్ష నాయకుడిగా మీ మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ స్పెషల్ స్టేటస్ మీద ఏదైతే నిన్నంతా సభా సమయాన్ని వృధా చేసి సభని అడ్డుకున్నారో స్పష్టంగా ప్రకటించింది ప్రభుత్వం. ఎంతసేపు అయినా సరే, అవసరమైతే అర్ధరాత్రి వరకైనా సరే స్పెషల్ స్టేటస్తో పాటు విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అమలు చేసే విషయం మీద కానీ, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఉన్న కరువు విషయం మీద కానీ ప్రతి విషయాన్ని కూడా స్పష్టమైన వైఖరితో ప్రతిపక్షంగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీ సూచనలు చేయండి, డిమాండ్స్ చేయండి, లేదంటే ప్రభుత్వం దృష్టికి ఏదైనా సమస్యలు తీసుకురండి. మీరు ఏ సమస్య తీసుకొచ్చినా సరే చర్చించడానికి సిద్ధమంటే స్పీకర్ పోడియాన్ని సరే మారాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరుతా ఉన్నా. స్పష్టంగా బీఎస్సీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. మొట్టమొదట క్వశ్చన్ అవర్ అనుకున్నాం, తర్వాత ఇంపార్టెంట్ ఇష్యూస్ అడ్జమెంట్ మోషన్స్ కానీ లేదన్నా ఏదైనా స్టేట్మెంట్స్ కానీ డిస్కషన్స్ కానీ ప్రభుత్వం పూర్తిగా ఏ చర్చకైనా సరే సిద్ధమని చెప్పి అంటున్నా సరే మొండి పట్టుదలతో నిన్నంతా సభా సమయాన్ని